అయితే టీడీపీ మాత్రం ముందుంది ముసళ్ల పండుగ అన్నట్లు వైసీపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అంశంపై వరుసగా స్పందించిన టీడీపీ నేతలు ఋషికొండ అక్రమాలపై విచారణకు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా స్పందిస్తూ గత ప్రభుత్వ అక్రమాలు అవినీతి వ్యవహారాలపై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఋషికొండ ప్యాలెస్ 500 కోట్ల రూపాయలు, ఎవడు సొమ్మండిది? ప్రజల దగ్గర నుంచి చెత్త పన్ను, కరెంట్ ఛార్జీలు, ఇంటి పన్నులు, నీటి పన్నులు, డ్రైనేజీ పన్నులు, ధరలు పెంచి, పెట్రోల్ పెంచి, డీజిల్ పెంచి, ట్యాక్సుల రూపంలో పిండి పిప్పు చేసి ఆ డబ్బులతో 500 కోట్ల రూపాయలతో ఒక పేటంత ఇల్ల, ఆ పేటంత ఇల్లులో కోటంత బెడ్రూమా, నీ బాత్రూమే 4 పేదవాళ్ళ 4 సెంట్ల భూమి వచ్చే పరిస్థితి అంటే నీ బాత్రూమ్ అంత పెద్దదా? 4 సెంట్ల భూమి నీ బాత్రూమ్ నీ సైజు అంటే ఏంటి ఇదంతా? ఎవరు సొమ్ము? ఎన్నిట్ల మీద రేపు ఎంక్వైరీలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇదే విషయంపై విజయవాడ ఎంపీ కేసినేని చిన్నీ కూడా ఘాటుగా స్పందించారు. ఋషికొండలో బయట పెట్టాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయంటూ ఈ ఎపిసోడ్ ఇప్పుడప్పుడే ముగిసిపోదనే విషయాన్ని తేల్చి చెప్పారు. అసలు ఇవాళ అన్నా క్యాంటీన్లు రద్దు చేసావు, ఆ అన్నా క్యాంటీన్లు ఒక సంవత్సరానికి సరిపడే నిధులు ఇవాళ ఆ ఋషికొండ ప్యాలెస్ కట్టాం. ఈ ఋషికొండ ప్యాలెస్ కనుక ఇంకా చాలా దాగున్నాయి, మేము ఇంకా బయటికి వీడియోలు రిలీజ్ చేయాలని మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా స్పందించారు. అంటే ఇంకా లోపల ఇంకా ఎంత ఉందో, కాబట్టి ప్రజాధనాన్ని ఇంత దుర్వినియోగం చేసిన వాడి ద్వారా ఆ డబ్బులు కట్టించి ప్రజలకి మళ్ళీ ఆ ప్రజల చెంతకి ఆ అమౌంట్ వెళ్ళేటట్టు ప్రభుత్వం కృషి చేయాలని ముందు కోరుకుంటున్నాం. ఆ దుర్వినియోగం చేసిన వాళ్ళ దగ్గర నుంచే ముందు అధికారులు అవ్వచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వచ్చు, మాజీ ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఎవరైనా దుర్వినియోగం చేసిన ప్రభుత్వ నిధులు మళ్ళీ వచ్చే విధంగా చట్టాలు తేవాలని, మళ్ళీ ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఎవరైనా భయపడే విధంగా చేయాలని చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం. ఋషికొండ ఇష్యూని బయటపెట్టిన భీమిలి ఎమ్మెల్యే గంట గత ప్రభుత్వ నిర్వాకాన్ని పూసగుచ్చినట్లు వివరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత చంద్రబాబు నిర్ణయం ప్రకారం ఋషికొండ భవనాలపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు గంట. ఋషికొండని టూరిజం దీని కింద అక్కడ రిసార్ట్స్ కట్టి ఉంచితే బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తున్న ఆ టూరిజం రిసార్ట్ను కూడా డిస్మాంటిల్ చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా గోప్యంగా ఈ విలాసవంతమైన రాజమహల్ని నిర్మాణం చేయడం జరిగింది. దాదాపు 500 కోట్ల రూపాయలు ప్రజాధనం వ్యయం చేసి ఒక్కొక్క హాల్ కానీ, లేకపోతే కింద మార్పుల్స్ కానీ, లేకపోతే శానిటరీ ఫిట్టింగ్స్ కానీ, ఫర్నిచర్ కానీ, ఇవన్నీ కూడా పూర్వకాలంలో మనం ఆ సద్దాం హుస్సేను, అలాగే మనం బెంగళూరులో బళ్ళారి గాలి జనార్దన్ రెడ్డి గారు, ఇటువంటి కొన్ని కొన్ని మనం టీవీల్లో, పేపర్లో, వీడియోల్లో చూసేవాళ్ళం. మరి వాటిని తలదన్నే విధంగా మళ్ళీ ఇందులో కూడా ఒక్కొక్క హాల్స్ కూడా ఎంతంత విశాలంగా ఉన్నాయో, ఏ విధంగా ఉన్నాయో. ఇలా అధికార విపక్షాల మధ్య తొలి యుద్ధానికి తెరలేపాయి ఋషికొండ పర్యాటక భవనాలు. 470 కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన భవనాలు ఎలా వాడుకుంటారనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ఋషికొండ భవనాల వ్యవహారంపై సీఎం చంద్రబాబు నిర్ణయం ఉత్కంఠగా మారింది. విపక్షంలో ఉన్నప్పుడు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఋషికొండను సందర్శించేందుకు విఫల యత్నం చేశారు. ఇప్పుడు అధికారంలోకి రావడం రిజార్ట్స్, 5-స్టార్ హోటల్స్ పేరుతో నిర్మించిన భవనాల్లో ఆ ఏర్పాట్లు ఏవీ కనిపించకపోవడంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.